నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ స్ఫ్లాక్స్ అండ్ టిప్స్ ఇంటి పనులు సులువుగా చేసుకోవడానికి అలాగే కొన్ని వస్తువులు పక్కన పెట్టేస్తాం వాడకుండా వాటిని ఎలా వాడుకోవచ్చో చిన్న చిన్న టిప్స్ ఈ టిప్స్ మీకు చాలా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఏ టిప్ నచ్చిందో అది కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం మనం వాడుకునే ప్రెషర్ కుక్కర్లు కొన్నప్పుడు మొదట్లో బాగానే ఉంటాయి కానీ వాడగా వాడగా కొద్ది రోజులకి కుక్కర్ హ్యాండిల్స్ లూజ్ అయిపోతుంటాయి మూత పెట్టినప్పుడు తీసినప్పుడు కొద్దిగా లూజ్ అవ్వటం టైట్ చేసుకుంటాం మళ్ళీ మళ్ళీ కొద్ది రోజులకి లూజ్గా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి హ్యాండిల్స్ ఊడిపోతాయి కూడా అసలు కుక్కర్ హ్యాండిల్ ఊడిపోకుండా ప్రతిసారి మీకు ఏ ఇబ్బంది లేకుండా కుక్కర్ హ్యాండిల్ టైట్గా ఉండాలంటే సింపుల్గా ఇలా వేసుకోవచ్చు ఇంట్లో స్టీల్ స్క్రబ్బర్లు ఉంటాయి కదా గిన్నెల తోముకునే స్క్రబ్బర్లు ఈ స్క్రబ్బర్తోనే హ్యాండిల్ టైట్గా వేసుకోవచ్చు కొంచెం కూడా లూజ్ లేకుండా ఇది స్ప్రింగ్ లాగా ఉంటుంది స్టీల్ స్క్రబ్బరు కొద్దిగా కట్ చేసుకోవాలి సన్నగా తీగలాగా ఉంటుంది కదా మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని బోల్ట్కి చుట్టుకోవాలి హ్యాండిల్కి బోల్ట్ ఉంటుంది కదా ఆ బోల్ట్కి మొత్తం చుట్టుకోవాలి రౌండ్గా లోపల చుట్టుకుంటే టైట్గా పట్టేస్తుంది హ్యాండిల్ ఊడకుండా ఉంటుంది దారం చుట్టుకోవచ్చు కానీ దారం కంటే ఇది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది దారం కొద్ది రోజులకి మెత్తబడి మళ్ళీ హ్యాండిల్ లూజ్ వస్తుంది టైట్ చేసుకోవాలి ఇదైతే బోల్ట్ మనం తీసేంత వరకు కొంచెం కూడా కదలదు అంత టైట్గా ఉంటుంది సంవత్సరాల పాటు వాడుకోవచ్చు సరిపడా బోల్ట్ చుట్టూ చుట్టుకొని టైట్ చేసుకుంటే చాలు స్క్రబ్బర్ పెట్టుకోవచ్చు ఇలా లేకపోతే వాటర్ ట్యాప్లకి లీక్ అవ్వకుండా ప్లాస్టర్ వేస్తారు ట్యాపులకి ఆ ప్లాస్టర్ ఉంటే అది కూడా బోల్ చుట్టు చుట్టుకుంటే టైట్గా ఉంటుంది రెండు రకాలుగా చేసుకోవచ్చు ప్లాస్టర్ ఉన్నా లేకపోయినా స్క్రబ్బర్ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ స్క్రబ్బర్తోనే కుక్కర్ హ్యాండిల్స్ లూజ్గా ఉన్నప్పుడు అవి లూజ్గా లేకుండా ఈజీగా టైట్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే కొబ్బరితో చట్నీ వేసుకుంటాము కొంచెం చెప్పలు ఎక్కువగా ఉంటే కొబ్బరి లౌస్ చేసుకుంటాము ఇంకా ఎక్కువగా ఉంటే చెప్పలు ఇవి పాడైపోకుండా సంవత్సరం కాలం పాటు స్టోర్ చేసుకోవాలంటే చాలా సింపుల్ ఇలా చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి చెప్పలు ఎక్కువగా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెడితే మీకు ఈజీగా పెంకు వస్తుంది తీసుకున్న తర్వాత పైన ఈ పెంకు పైన నల్లగా ఉంటుంది కదా పచ్చి కొబ్బరికి పైన అదంతా కూడా పీల్ చేసుకోవాలి ఇలా ఎన్ని చెప్పలు ఉంటే అన్ని చెప్పులు మొత్తం పీల్ చేసుకొని శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసుకోవాలి పొట్టు ఉంటే నల్లగా ఉంటుందన్నమాట అందుకని పొట్టు లేకుండా మొత్తం పొట్టు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు మనకి బ్లెండ్ చేసుకోవటానికి వీలుగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకునేటప్పుడు మెత్తగా పేస్ట్ లాగా వేసుకోకూడదు విప్ చేసుకోవాలి నెంబర్స్ పెట్టకుండా పక్కన విప్ ఉంటుంది కదా ఆ విప్ చేసుకుంటే మనకి కొంచెము బరకగా వస్తుంది మరి మెత్ మెత్తగా ఉంటే పేస్ట్ లాగా ఉంటుంది అందుకని విప్ చేసుకోవాలి ఇలా అన్ని చిప్పలు ఎన్ని ముక్కలు అయితే ఉన్నాయో అంతా విప్ చేసుకొని మొత్తం ఇలా వేయించుకోవాలి ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద సన్న మంట మీద వేయించుకోవాలి కొంచెము టైం పడుతుంది ఫస్ట్ మనము కడాయిలో వేసినప్పుడు మెత్తగా కొంచెం తడితడిగా ఉంది కదా ఆ తడి ఏది లేకుండా ఇలా పొడిగా రావాలి మనకి గరిడితో ఇలా పైకంటే పొడి పొడిగా కిందకి జాలు వరినట్లుగా రావాలి అలా రావాలన్నమాట కొంచెం టైం పడుతుంది సిమ్లోనే పెట్టి చేసుకుంటే మాడిపోకుండా బాగుంటుంది అనమాట మొత్తం వేయించుకొని ఇలా ఆరబెట్టుకోవాలి ఆరిపోయిన తర్వాత దీన్ని మీరు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు వాడుకోవచ్చు ఎక్కువ రోజుల పాటు వస్తుంది కొబ్బరి చిప్పలు ఎండబెట్టుకుని ఎండు కొబ్బరి చేసుకోవడం కంటే ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొబ్బరి ఎండిన తర్వాత ఎండు కొబ్బరి కొంచెం వాసన కూడా వేరుగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు బాగుంటుంది మీరు కూరల్లో వేసుకున్న మంచి వాసన వస్తుందనమాట అంతా కూడా బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి మీకు కావలసినప్పుడు స్వీట్స్లో వేసుకోవచ్చు పాయసం చేసుకున్నప్పుడు పాయసంలో వేసుకోవచ్చు ఇంకా రకరకాల కూరలు చేసుకుంటాం కదా వాటిల్లో వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజుల పాటు ఉంటుంది ఇప్పుడు మూడవ టిప్ ఏంటో చూద్దాం మనం వంటల్లో వేసుకునే రకరకాల సాసులు క్రీములు పేస్ట్లు కొన్ని ఇలా రీఫిల్స్లో వస్తుంటాయి రీఫిల్స్ కొన్ని పెద్ద సైజులో ఉంటాయి కొన్ని ఏమో ఇలా చిన్న సైజుల్లో ఉంటాయి మనకు కావాల్సిన సైజులో మనం తెచ్చుకొని వాడుకుంటుంటాం వీటికి బాగా క్యాప్ లాగా ఉంటుంది మనకి ఎంత కావాలో అంత వేసుకోవటానికి ఇవి ఖాళీ అయిపోయిన తర్వాత పడేస్తాం పడేయకుండా ఇవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటే మనకు కావలసినప్పుడు వీటిని వాడుకోవచ్చు ఖాళీ అయినా ఇట్లాంటి చిన్న ప్యాకెట్లో కానీ పెద్ద ప్యాకెట్లో కానీ నీళ్లు పోసుకోవాలి నిండా నీళ్లు పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా చల్లగా గడ్డ కట్టేంత వరకు ఉంచుకోవాలి ఎప్పుడు ఒక ప్యాకెట్ ఇలా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో వాటర్ పోసుకొని అప్పటికప్పుడు మనకు అవసరమైన సరే దీన్ని ఐస్ బ్యాగ్ లాగా వాడుకోవచ్చు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు దెబ్బలు తాగుతూ ఉంటాయి దెబ్బ తాగినప్పుడు దెబ్బ తేగిన చోట ఈ బ్యాగ్ పెట్టేస్తే పెయిన్ లేకుండా ఉంటుంది చిన్న బ్యాగే కాబట్టి వాడంతా వాళ్ళే పట్టుకోవచ్చు పట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది పెద్దవాళ్ళకి సరిపోదు అనుకుంటే పెద్ద రీఫుల్స్ ఉంటాయి కదా వాటిలో నీళ్లు పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ బ్యాగ్ లాగా వాడుకోవచ్చు చిన్న రీఫులు కానీ పెద్ద రీఫులు కానీ ఇలా ఐస్ బ్యాగ్ లాగా చాలా బాగుంటుంది ఇప్పుడు నాలుగవ టిప్ ఏంటో చూద్దాం ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోవాలి అర లీటర్ ఉంటే చాలు ఈ నీళ్ళల్లో రెండు స్పూన్ల వెనిగరు ఒక స్పూను గళ్ళుప్పు అలాగే ఒక స్పూను బేకింగ్ సోడా ఇందులోనే కంఫర్ట్ ఒక స్పూన్ సుమారు వేసుకోవాలి ఇంకా కొద్దిగా హ్యాండ్ వాష్ మీరు ఏది వాడితే ఆ హ్యాండ్ వాష్ ఒక స్పూన్ సుమారు పాటు కర్పూరం బిళ్ళలు మూడు కర్పూరం బిళ్ళలు బాగా మెత్తగా పౌడర్ వేసుకొని ఆ పౌడర్ వేసుకోవాలి మీరు ఇక్కడ ముద్ద కర్పూరం కూడా వాడుకోవచ్చు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని ఈ నీళ్లు ఒక బాటిల్లో పోసి పెట్టుకోవాలి పోసి పోసిపెట్టుకొని ప్రతిరోజు ఈ నీళ్ళు వాడుకోవచ్చు ఫ్లోర్ క్లీన్ చేసుకోవటానికి వాటర్లో కొద్దిగా ఇది వేసుకొని ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవటానికి బకెట్ వాటర్లో రకరకాల లిక్విడ్స్ మనకి నచ్చినవి వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాం ఏది వాడకుండా మనమే తయారు చేసుకుని ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు ఇందులో మనం కర్పూరం వేసుకోవటం వల్ల బ్యాక్టీరియా ఉండదు బేకింగ్ సోడా వాసన అది లేకుండా ఉంటుంది ఇంకా కంఫర్ట్ వేసుకోవటం వల్ల మంచి వాసన వస్తుంది ఇంట్లో ఉన్నవాడితో మనమే తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకొని ప్రతిరోజు మీరు ఫ్లోర్ క్లీన్ చేసుకునేటప్పుడు ఆ వాటర్లో కొద్దిగా ఒక చిన్న మూత సుమారు వేసుకొని ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు మురికి లేకుండా ఉంటుంది మంచి వాసన వస్తుంది అలాగే కొద్దిగా లిక్విడ్ స్ప్రే బాటిల్లో పోసుకొని పెట్టుకుంటే ఇంట్లో అన్ని వస్తువులు శుభ్రం చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకోవచ్చు ఈగలు దోమలు రాకుండా ఉంటాయి ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసుకోవచ్చు బాత్రూమ్ మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా ఈ లిక్విడ్ స్ప్రే చేసుకుంటే చిన్న చిన్న దోమలు పురుగులు ఇవన్నీ వస్తుంటాయి కదా బాత్రూంలో అవి రాకుండా ఉంటాయి ముఖ్యంగా బాత్రూమ్ హోల్స్ దగ్గర ఎక్కువగా వస్తుంటాయి చిన్న చిన్న దోమలు ఇవన్నీ కొద్దిగా రాత్రిపూట స్ప్రే చేసుకుంటే ఈ పురుగులు దోమలు రాకుండా ఉంటాయి ఇంకా డస్ట్బిన్ దగ్గర స్ప్రే చేసుకోవచ్చు సింక్ దగ్గర స్ప్రే చేసుకోవచ్చు చిన్న చిన్న దోమలు ఇవి రాకుండా ఉంటాయి ఇంట్లో తయారు చేసుకుని చక్కగా ప్రతిరోజు దీన్ని వాడుకోవచ్చు ఇప్పుడు ఐదవ టిప్ ఏంటో చూద్దాం పుల్కాలు చేసుకునేటప్పుడు ముందు కొద్దిగా రెండు వైపులా వేడి చేసుకొని తర్వాత పుల్క స్టాండ్ ఉంటే పుల్క స్టాండ్ మీద పెట్టి పుల్కాలు కాల్చుకుంటాం స్టాండ్ లేకపోతే పొయ్యి మీద పెట్టేసి డైరెక్ట్గా పుల్కాలు కాల్చుకుంటాం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా ఇంకా పుల్కా స్టాండ్ లేకపోయినా పుల్కాలు కాల్చుకోవాలంటే ఇంట్లో రైస్ కుక్కర్ ప్లేట్ ఉంటుంది కదా అది వాడకుండా ఉన్న ప్లేట్ ఏదైనా ఉంటే ఆ ప్లేట్ మీద పుల్కాలు కాల్చుకోవచ్చు ఒక స్టవ్ మీద తవా పెట్టుకోవచ్చు రెండవ పొయ్యి మీద ఈ కుక్కర్ ప్లేట్ పెట్టుకొని కొద్దిగా వేడి చేసుకుంటే చాలు మామూలు తవా మీద అటువైపు ఇటువైపు కొంచెం వేడి చేసుకొని వెంటనే ఈ కుక్కర్ ప్లేట్ మీద వేసి పుల్కాలు కాల్చుకోవచ్చు హోల్స్ ఉంటాయి కాబట్టి బాగా పొంగు వస్తాయి పుల్కాలు కూడా మామూలుగా స్టవ్ మీద వెంటనే కాల్చుకోవచ్చు ఒక్కొక్కసారి పులకాయలు మాడిపోవచ్చు నల్లగా వస్తుంది అనమాట పైన లేయర్ అంతా నల్లగా వస్తుంది ఇది హోల్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా తగలకుండా మంట బాగానే వస్తుంది మనకు కావలసినప్పుడు కొద్దిగా మంట పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు వేడిగా ఉంటుంది కాబట్టి పులకాయలు కూడా చాలా మెత్తగా చాలా బాగుంటాయి ఇలా అన్నీ మీరు కాల్చుకోవచ్చు ఒకేసారి నాలుగు చేసి పెట్టుకుంటే రెండు పొయ్యిల మీద రెండు పెట్టుకొని కాల్చుకోవచ్చు ఒక దాని మీద తవా ఒక దాని మీద కుక్కర్ ప్లేటు ఈ రెండు ఒకేసారి పెట్టేసి కొంచెం వేడెక్కిన తర్వాత తవా మీద రెండు వైపులా కొద్దిగా కాల్చుకోవచ్చు వెంటనే తీసి ఈ కుక్కర్ ప్లేట్ మీద వేసుకొని కాల్చుకోవచ్చు రెండు ఒకేసారి అయిపోతాయి పని కూడా తక్కువ టైంలో అయిపోతుంది గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మామూలుగా పుల్కాలు కాల్చుకోవాలంటే ప్రతిసారి పెనం తీసి పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి పెనం కూడా హీట్ తగ్గుతుంది ఇదైతే పెనం హీట్గా ఉంటుంది మనకి టైం సేవ్ అవుతుంది పని కూడా త్వరగా అయిపోతుంది గ్యాస్ కూడా వేస్ట్ అవ్వదు పుల్కాల స్టాండ్ మీద కాల్చుకుంటే ఎంత మెత్తగా ఉంటాయి పుల్కాలు అంత బాగుంటాయి మంట అవసరాన్ని బట్టి కొద్దిగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు పుల్కాలు బాగా పొంగుతాయి కొద్దిగా మంట పెట్టుకుంటే కొంచెం పొంగకపోయినా సరే పుల్కాలు చాలా మెత్తగా చాలా బాగుంటాయి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు పుల్కా స్టాండ్ ఉన్నా లేకపోయినా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా కుక్కర్ ప్లేట్ తోటి పుల్కాలు కాల్చుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఈ టిప్స్ అన్ని మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్